ఏమైందంటే అన్న, నేను చాలా మంది పొలిటీషియన్స్ ను చూస్తా ఉన్నా, చాలా మందితో మాట్లాడుతూ ఉన్నా, అంటే ఒక అంశాన్ని మా నుంచి వచ్చినప్పుడు జర్నలిస్ట్ గానో లేకపోతే సామాన్యుడిగా ఒక ప్రశ్న వచ్చినప్పుడు ఆ ప్రశ్నని కూడా ప్రశ్నార్థకంగా మలిచేటువంటి శక్తి నెలకొకసారి విలువ మళ్ళీ కొంతమంది కొంచెం ఉపయోగం జరుగుతుంది, లాభం జరుగుతుంది, కొంతమందికి మాత్రమే ఉంటుంది. అందులో రేరెస్ట్ ఆఫ్ ద రేర్ బీజేపీలో మట్టుకి రఘునందన్ రావు గారి దగ్గరే ఉంటుంది. ధన్యవాదాలు. రైట్, ఇది శనార్తి తెలంగాణ ఫ్రంట్ పేజ్. ఒకసారిగా దిశా పత్రికలో ఉన్నటువంటి రైట్, నేడు హిందూ ఏక్తా యాత్ర కరీంనగర్ లో లక్ష మందితో నిర్వహణ. బండి సంజయ్ ఆధ్వర్యంలో పదేళ్లుగా హిందువులను సంఘటితం చేసేందుకే చీఫ్ గెస్ట్ గా అసం సీఎం హిమంత హాజరు కానున్న చుక్ ది కేరళ స్టోరీ టీమ్ రాబోతా ఉందంటూ ఒక వార్త చూస్తాను. ఏక్తా యాత్ర అంటే ఇంకా హిందువులు ఏకం కాలేదని మీరేమన్నా భావిస్తున్నారా? మీరు ఇందాక కర్ణాటక రిజల్ట్ చూపించినప్పుడు ఏదో అన్నారు కదా, 80 మంది ఉన్న హిందువులలో మీదకి 36 మందే ఉన్నారా, మిగతా వాళ్ళు లేరా అన్నారు కదా. బహుశా అనుమానం ఆడ కూడా కనబడ్డట్టుంది, అందుకని ఏకతా కోసం ఒక ప్రయత్నం జరుగుతుంది. రైట్, ఇక్కడ కేరళ స్టోరీని మాత్రం మీరు ఎంకరేజ్ చేస్తారు, ఆ తర్వాత నరేంద్ర మోడీ పైన బీబీసీలో వచ్చినటువంటి డాక్యుమెంటరీ మాత్రం వ్యతిరేకిస్తారు. సీఎన్ దాని తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. ఈ దేశంలో నీకు ఇష్టమైనా కష్టం ఉన్నా ప్రజలు ఓట్లు వేసినప్పుడు ప్రజాస్వామ్యం పరిడవెళ్తుంది, ప్రజల తీర్పుని స్వాగతించాలి. దదర్ ఆల్టర్నేట్ ఏంది, మీరు ఎట్లయితే ఫోర్త్ ఎస్టేట్ గేడ నిల్సన్ అందరిని చంపుతున్నారు, నేను చంపుతున్నా, అదే జనం దృష్టిలో టిఆర్ఎస్ వాళ్ళు ఈ చర్చ చూసి ఏమనుకుంటారు, ఇద్దరు దొంగలు ఒకదారి జరిగి నోటికి వచ్చినట్టు బూతులు తిడుతున్నారు మమ్మల్ని అని అనుకుంటున్నారు. అది కూడా అభిప్రాయం, మీరు ఎప్పుడైనా బూతులు తిట్టంగా నేనైతే తినలే, అంటే నేను తిట్టినట్టుగా నాకు తెలుసు. ఈ మాత్రం మాట్లాడడం కూడా వాళ్ళకి బూతులాగానే కనబడి దానికి ఎవడేం ఏం చేయలేము. అందుకనే నేను ఏమంటున్నాడు, వీఆర్ ఆన్ డెమోక్రటిక్ స్పిరిట్, డెమోక్రటిక్ లైన్ లో పోతున్నాం. ఫోర్త్ ఎస్టేట్ గా మీ పని మీరు చేస్తారు, నాకు నచ్చలేదు మీరు మాట్లాడింది, నచ్చలేదు మళ్ళీ అని చెప్తా. నీ అభిప్రాయం నువ్వు చెప్తా, నా అభిప్రాయం నేను చెప్తాను, నేను దట్ ఈస్ ఫైన్. ఇక్కడ ఈ ఇది జరుగుతున్నటువంటి పరిణామ క్రమం లోపల మీరు అడిగిన ప్రశ్న, నన్ను కేరళ స్టోరీని ఎంకరేజ్ చేస్తారు, నరేంద్ర మోడీ గారి మీద బీబీసీ చేసిన దాన్ని మీరు ఎంకరేజ్ చేస్తారు లేరు అని అన్నారు. ఆ స్టోరీ పోయి సినిమా పోయి సుప్రీంకోర్టులో పడ్డది, సుప్రీంకోర్టు కూడా వద్దని చెప్పినట్టుందన్న. ఎవరైతే అది టెలికాస్ట్ చేసిరో ఆయన కూడా మా ఇంట్రెస్ట్ కి వ్యతిరేకంగా టెలికాస్ట్ చేసిందని బీబీసీ ఆయనను కూడా దేవుళ్ళకి తీసేసినట్టుందన్న. ఇది మాకేం సంబంధం అన్న? అంటే బీబీసీ పైన ఒత్తిడి చేసింది, మాకేం ఒత్తిడి ఉంటుంది అన్న? బీబీసీ ఏమైనా ఇండియాలో ఉందా అన్న? బీబీసీ ముంబై కార్యాలయం పైన ఐటీ రైడ్స్ జరుగుతాయి, ఎందుకు జరగదు? మళ్ళా మీద కూడా జరిగినాయి చాలా సార్లు, కడిగిన ముత్యం వల్ల బయటకు వస్తాడు. తప్పు చేయడానికి బాధ ఎందుకన్నా? తప్పు చేస్తే భయపడాలి, చేస్తామన్నారు. అనుమానం వచ్చింది, కంప్లైంట్ వచ్చింది, చేస్తాం. అవి గా అనుమానాలు కూడా మస్తుకున్నాయి కదా తెలంగాణలో. ఈ ఆధారం మీ నేమకాలేజ్ చేస్తాను ఇద్దరు. అంటే విషయం ఏంటంటే కాళేశ్వరం మీద కానీ లేకపోతే ఈ మీరు అర్థం చేసుకోవాల్సింది, చాలా మంది మిత్రులు అర్థం చేసుకోవాల్సింది. నేనేసింది నాగం జనార్దన్ రెడ్డి గారు వేసింది, స్టిల్ ఈ కోర్టులో కేసులు పెండింగ్ ఉన్నాయన్న. ఒక లిమిట్ దాటి నేను ఒక అడ్వకేట్ గా మాట్లాడలేను, ఓకేనా అన్న? చాలా మంది ఏమంటారంటే మేము పోయి సిబిఐకి ఇచ్చి వచ్చినాం, మేము పోయి వీళ్ళకి ఇచ్చి వచ్చినాం. సిబిఐ 3 సందర్భాల్లో మాత్రమే కేసు చేస్తుంది మళ్ళీ అన్న. చాలా మంది వ్యూవర్స్ చూస్తుంటారు కాబట్టి ప్రజలకు కూడా అర్థం కావాలి కాబట్టి నేను చెప్పదలుచుకున్నాను. ఒకటి, రాష్ట్ర ముఖ్యమంత్రి రికమెండ్ చేయాలి. రెండు, ఏదైనా హైకోర్టు, ఎనీ హైకోర్టు ఆఫ్ ద కంట్రీ ఒక డైరెక్షన్ ఇవ్వాలి, ఈ కేసు సిబిఐ ఇన్వెస్టిగేట్ చేయాలి. లేదా భారత ప్రభుత్వం, భారత ప్రధానమంత్రి గారి నాయకత్వం లోపల ఒక నిర్ణయం తీసుకొని ఈ కేసు ఇన్ని రాష్ట్రాలకు సంబంధించింది లేదా ఇంత అవినీతికి సంబంధించింది, దీన్ని సిబిఐకి ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి చేయాలి. మేము ఇప్పుడు రేపు సిబిఐకి ఇన్వెస్టిగేట్ చేయమని రాస్తాం తెల్లారంగానే. ఒక మళ్ళనే మాట్లాడకపోతుండొచ్చు, మొత్తం పేపర్లు ఇందాక ఏదో పేపర్ చూపెట్టి లాస్ట్ లైన్ లో మనం మాట్లాడుకున్నాం కదా. ఆయన ఏమంటాడు, నిరంకుశంగా ప్రతిపక్ష పార్టీల మీదకి సిబిఐని వాడుతురు, ఈడిని దోలుతురు, ఐటీని దోలుతురు, ఇంకా మంత్రులు అయితే వేట కుక్కల్లాగా వెంటాడుతురు. మల్లన్న, మల్లారెడ్డి అంటే తప్పు చేస్తే ఐటీ ఇంటికి వస్తే తప్పు, బీజేపీలు అధికారంలో లేనప్పుడు కూడా మల్లారెడ్డి ఇంటి మీద ఐటీ రైడ్లు జరిగినాయి, అది తప్పు కాదు, అప్పుడు మంచిగా సమ్మగా అనిపించింది వాళ్ళకి. ఇప్పుడు రైడ్ అయితే మాత్రం మేము బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం కాబట్టి రైడ్ అవుతుంది అంటారు. గంగుల కమలాకర్ గనులు అమ్ముకున్నాడు, ట్యాక్స్ ఎగ్గొట్టిండు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పోవద్దు, ఆడికి మైనింగ్ వాళ్ళు పోవద్దు, టీఎస్పీఎస్సీ లోపల లక్షల రూపాయలు బయట దేశాలకు వెళ్ళి ఈడీ రావు, పోవలసిన కాడికి పోతలేదు ఈ సంస్థలు అనేది ఒక అభిప్రాయం ఉంది ప్రజల్లో. మేబీ నీ అభిప్రాయం నీకు ఉండొచ్చు మళ్ళీ అన్న. దేని కానీ సమయం సందర్భం రావాలన్న, టైం రాకుండా ఏం చేసినా అపరిపక్వమైనటువంటి చర్య అవుతుంది, దానివల్ల నష్టం జరుగుతుంది. సో నువ్వు తీసుకుంటున్నటువంటి చర్య మల్లన్న తప్పు చేసిండు, అరెస్ట్ చేయి, దాన్ని ప్రజలందరూ స్వాగతిస్తారు. పొద్దుగల 9:30 ఇంటికో, మల్లన్న గారి శ్రీమతిని పిలువు, నోటీస్ ఇయ్యి, అమ్మ మీ ఆయన నాన్ బెయిలబుల్ అఫెన్స్ చేసిండు, ఈయన చట్ట ప్రకారం మేము అరెస్ట్ చేస్తున్నాం, తీసుకుపోతున్నాం అని చెప్పు, బాధపడతా మల్లన్న రా అని చెప్పు, కార్యక్రమం తీసుకుపో, ప్రపంచం అంతా చూస్తుండగా తీసుకుపో, దానికి దొంగతనంగా అర్ధరాత్రులు తలుపులు వెళ్ళగొట్టాల్సిన అవసరం ఏముంది? సీ, నువ్వు న్యాయం చేస్తున్నావు అనేది ప్రజలకు అర్థమయ్యేలాగా చేయాలి అంటున్నాను నేను. ఇవాళ మేము ఏం చేసినా ఒక నువ్వు నేను మాట్లాడకపోవచ్చు, బయట వాళ్ళందరూ వచ్చి వెంజెన్స్ పాలిటిక్స్ చేస్తున్నారు, నియంతృత్వ పోకడ మెజారిటీ ఉంది కాబట్టి సిబిఐని దోలిచ్చారు, అక్కడ వెస్ట్ బెంగాల్ దోలిచ్చారు, ఇక్కడ కర్ణాటక దోలిచ్చారు, ఇగో తెలంగాణకు దోలిచ్చారు, కేసీఆర్ కు కేటీఆర్ కు నువ్వు అవకాశం ఎందుకు ఇవ్వాలి?
ఒక లిక్కర్ కేసులోనే మూడు సార్లు నోటీస్ ఇచ్చి చెల్లెని పిలిస్తే మూడు సార్లు ఇచ్చారు, ఇంకా అరెస్ట్ చేస్తలేరు. మనీష్ సిసోడేని అరెస్ట్ చేసిరు, కవితం చేయరా, అందమందికి వంద అనుమానాలు ఉంటాయన్న. కోర్టులు ఎట్లా మాట్లాడుతున్నాయో నువ్వు చూస్తా ఉన్నావు అన్న. అందుకని చేస్తున్నప్పుడు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అప్రాపరేట్ గా టైం తీసుకొని చేస్తుంది, అన్ని కేసులు జరుగుతాయి, అందరూ అవకాశం వచ్చిన ప్రతి సందర్భం లోపల శ్రీకృష్ణ జన్మస్థానానికి పోతారు. ఇది నా మాట కాదన్న, డెఫినెట్ మమ్మల్ని కూడా కొంతమంది కార్యకర్తలు అడుగుతున్నారు. మీరంటారు అది చెప్తున్నారు అంటే ఆ ప్రశ్నకు మాత్రం ఒక ఆ బంతి ఇప్పుడు బీజేపీ బోన్ లోనే ఉంది. తప్పకుండా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ బోన్ లో ఉంది, బీజేపీ బోన్ లో లేదన్న. బీజేపీ పార్టీ చేయదన్నా వాళ్ళు చేస్తే లాభపడేది మీరు వల్ల అన్న. ఇది లాభ నష్టాలకు సంబంధించిన, ఎందుకు కాదు నేరానికి శిక్షకు సంబంధించిన. ఓకే రైట్, మీరు లాభం ఎందుకు అవుతుంది అంటే ఒక అవినీతి పైన పోరాటం చేసి విచారణ జరిపిస్తే మంచి జరుగుతుంది అంతే కదా, అది అల్టిమేట్ గా పార్టీకి లాభం జరుగుతుంది. అవునన్న, కర్ణాటక ఎఫెక్ట్ రాష్ట్రంపై ఉండదు, విభజన రాజకీయాలు. మీ ఇద్దరిది ఒకే మాట తిరుగుంది, మీరు కూడా అదే అంటారు ఉండదు అని చెప్పి, ఇటు టిఆర్ఎస్ కూడా ఉండదు అని చెప్పి చెప్తా ఉంది. అంటే ఇప్పుడు ఆయన ఆలోచన ఏందో నాకు తెలియదు సార్, ఏడున్నాడు కూడా నాకు తెలియదు. నా అభిప్రాయం నేను చెప్పిన, ఆయన అభిప్రాయం ఆయన చెప్పింటే అభిప్రాయాలు కలిసినాయి. ఎందుకు కలిసినాయి అంటే ఇటు ఇద్దరు శత్రువు, ఉమ్మడి శత్రువు ఎవరు ఎవరు కర్ణాటకలో గెలిచినాం కాబట్టి సంకలు గుద్దుకుంటారు కొందరు. మేము ఇక్కడ అధికారంలోకి వచ్చేస్తున్నాం, ఇక ముఖ్యమంత్రులు పోర్ట్ఫోలియో రేపటి నుంచి పంచుకుంటారు. సో వాళ్ళు వాళ్ళకి శత్రువే, వాళ్ళు మాకు శత్రువే. సో ఉమ్మడి శత్రువు కాబట్టి ఇద్దరి మాట ఒకటే వస్తుంది, దాంట్లో తేడా ఏముంటది. ఇప్పుడు మల్లన్నకి బీఆర్ఎస్ నచ్చదు, రఘునందన్ రావుకి బీఆర్ఎస్ నచ్చదు, ఇద్దరి మాట ఒకటే ఉంటది, అట్లే ఉంటది. తెలంగాణ వారు వీరికి నచ్చారు, వారు వీరికి కూడా నచ్చారు, కాబట్టి వీరిద్దరు అభిప్రాయాలు ఒకటే అయితే కనబడతాయి అట్లా. మిత్రుడు అవుతాడు అంతే. ఇక కాంగ్రెస్ విజయభేరి 135 సీట్లతో కర్ణాటకలో అధికారంలోకి, మ్యాజిక్ ఫిగర్ కంటే 22 సీట్లు అధికం. 65 సీట్లకే పరిమితమైన బీజేపీ, 65 కాదు 66. 19 సెగ్మెంట్లో జేడీఎస్ గెలుపు. 139 స్థానాల్లో డిపాజిట్ గల్లంతు, 31 నియోజకవర్గాల్లో కమలం పార్టీది, అదే పరిస్థితి. నోట ఆచి ఈ గాలి జనార్దన్ రెడ్డి చేసిన దెబ్బ జ్వర బాగానే ఉన్నట్టుంది కదా. దాదాపుగా 15 సెగ్మెంట్లలో రెండో స్థానంలో గాలి జనార్దన్ రెడ్డి పార్టీ కనిపిస్తుంది. వారు 47 సీట్లలో పోటీ చేసారు. గాలి జనార్దన్ రెడ్డి గారిని అవినీతి కేసులపై అరెస్ట్ చేసిన తర్వాత మా పార్టీలోనే ఉండరు వారు. కానీ అరెస్ట్ చేసినప్పుడు మేము సపోర్ట్ చేయలేదని, ఆయన మీద జరిగినటువంటి మీరు ఇందాక చెప్పిన ఐటీ ఈడీ దాడులలో మేము ఎక్కడ కూడా ఆయనకు షెల్టర్ ఇవ్వలేకపోయినామని, రక్షించుకోలేకపోయినామని చెప్పి ఆయన బయటకు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో బీజేపీని ఓడించడమే నా లక్ష్యం అని చెప్పి ఒక పార్టీ పెట్టుకున్నారు. 47 స్థానాలలో పోటీ చేసారు. మీరు చెప్పినట్టు చాలా చోట్ల వారి సొంత తమ్ముడు మా పార్టీకి వెళ్ళి కండిడేట్ గా పోటీ చేస్తే వారి శ్రీమతిని పోటీకి పెట్టించిన, ఏమన్నారు ఇద్దరు కొట్లాడుకుంటే ఎవరికి లాభం అయింది, కాంగ్రెస్ వానికి లాభం అయింది. సో అట్లా వారి వల్ల కొంత నష్టం జరిగింది. యడ్యూరప్ప ఫ్యాక్టర్ ఒకటి, గాలి జనార్దన్ రెడ్డి గారి ఫ్యాక్టర్ ఒకటి. మళ్ళీ ఇప్పుడు మొత్తం అవినీతికి వ్యతిరేకంగా, పే సీఎం కు వ్యతిరేకంగా మేము ఉద్యమం నడిపించినాం కాబట్టి కర్ణాటకలో అవినీతి ఉందని కర్ణాటకలో దించేసిర్రు అన్నారు కదా. మరి గాలి జనార్దన్ రెడ్డి గారు ఏ కేసులో జైలుకోయారు? ప్రజలు గాలి జనార్దన్ రెడ్డిని బళ్ళారిలోకి పోవద్దని కోర్టు డైరెక్షన్స్ ఉంటే ఆయన బళ్ళారి జిల్లాకే పోకుండా, బళ్ళారిలో పోటీ చేయకుండా పక్క జిల్లాకు వచ్చి పోటీ చేస్తే గాడ కూడా గెలిపించారు కదా. మళ్ళీ మరి గాలి జనార్దన్ రెడ్డి గారికి అవినీతి చేయలేదు, రేపు క్లీన్ చిట్ ఇచ్చి మొత్తం ఆస్తులు ఇచ్చారు, మరి ఎట్లా లేదు, ఎట్లా అంటారు? రైట్గా 135, 65, 200, 123 ఒక నెంబర్ మిస్ అయింది ఇందులో కదా. ఇక్కడ ఏమంటే రాత్రి 1 గంట దాటినా ఒక స్థానం ఫలితాన్ని ఈసీ ప్రకటించలేదు, ఎలక్షన్ కమిషన్ అఫీషియల్ గా ప్రకటించలేదు అంటారు వాళ్ళు. రైట్, ఇక్కడ అంటే ఇప్పుడు లేటెస్ట్ గా అయితే ప్రకటించినట్టు అనిపిస్తా ఉంది, అయిపోయింది ప్రకటించేసి బీజేపీ 66 కాంగ్రెస్ 135 ప్రకటించారు. ఇంకా సంపూర్ణ ఫలితాలు వచ్చే పేపర్ ప్రింట్ రాత్రి ఎప్పుడు 12 గంటలకు అవుతుంది కదా అప్పటికే. అదే ఇక నోటాకు జై కొట్టిన 2.6 లక్షల మంది. నోటాకు కూడా ఒకవేళ నోటా అభ్యర్థి కూడా ఉండినుంటే, నోటా ప్రతినిధి ఉండినుంటే ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు అయ్యేటో లేవో వాళ్ళు కూడా. మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ సాధించిందంటూ వార్త. ఇక వాట్ నెక్స్ట్, కేసీఆర్ తదుపరి వ్యూహం ఏంటి ఈ ఎన్నికల తర్వాత? ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం, 2 రోజుల్లో ప్రెస్ మీట్ ఉంటుంది, వానికి నాకేం సంబంధం, రఘునందన్ రావుకు బుద్ధి లేదు, మల్లన్నకు బుద్ధి లేదు. వాడే చెప్పిపోతాం మళ్ళీ, చాలా మందికి నచ్చదు, మీకు కూడా నచ్చకపోవచ్చు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన మరుక్షణం మోడీ గారిని నిలువరించాలి కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీతో పొత్తు కలుపుతున్నా అనే స్టేట్మెంట్ గవర్నర్లు కేసీఆర్ గారి నుంచి వస్తాయి. అందుకనే ఉంటున్నా, తప్పంటలేను, నచ్చదు నచ్చకపోవచ్చు మేబీ, బట్ నా అంచనా నేను ఎందుకంటే చాలా కాలం పాటు వారితో కలిసి పనిచేసిన కాబట్టి. మీరు ఇంకొక సినిమా కూడా చూడాలి, మీరు కాంగ్రెస్ తో కలిసిపోతాడంట, మీరు ఇంకొక సినిమా కూడా చూడాలి, అర్జెంట్ గా చూడాల్సిన సినిమా అది, బన్నీ సినిమా. సినిమా పేరు
దాంట్లో నేను ఆ సినిమా ఎందుకు చూడమని చెప్తున్నా అంటే వాట్ హీరో థింగ్స్ వాట్ విలన్ థింగ్స్, విలన్ ఆలోచన ఎట్లుంటుంది అనేది హీరో ఆలోచన కూడా అట్లే ఉంటుంది అండి ఆ సినిమా లోపల. 5,000 కోట్ల రూపాయలు 50,000 కోట్ల రూపాయలు బ్యాంక్ రాబరీకి సంబంధించిన సినిమా అది. అందులో హీరో విలన్ అడుగులు ఎట్లుంటాయంటే ఒకటే నిమిషం గ్యాప్ ఉంటుంది అన్నట్టు హీరోకి విలోకి, వేవ్ లెంత్. వాళ్ళిద్దరు మనుషులు భౌతికంగా కలుసుకొని ఉంటారు, ఇద్దరు వేరువేరు ప్లేస్లలో ఉంటారు, బట్ ఆలోచన జూలై సినిమా, జూలై కూడా చూడన్న, ఇవాళ తర్వాత నువ్వు 2 సినిమాలు చూడు, 1 ధ్రువ 2 జూలై చూడన్న. సో అట్లా ఆయన ఆలోచన ఏముంటది అనేది నేను ఇప్పుడు చెప్తా ఉన్నా మీకు. ఇప్పుడు కాంగ్రెస్ ను పెంచుతాడు ఎలక్షన్ల దాకా, భారతీయ జనతా పార్టీని తగ్గించే ప్రయత్నం చేస్తాడు అసెంబ్లీ ఎన్నికలలో. నేను ఇందాక చెప్పినట్టు ఆగస్ట్ లో చివరి వారంలో ఒక మంచి స్కీమ్ ప్రకటించేస్తాడు, అందరి ఖాతాలలోకి వెళ్ళి సర్కార్ సొమ్ము వేసేస్తాడు, వేసేసి మళ్ళీ మమ అనిపించేసి మళ్ళీ అధికారంలోకి రావడానికి శతదా ప్రయత్నం చేస్తాడు, ప్రజలేం తీర్పిస్తా అనేది వేసి చూద్దాం. అది ముగిసిన తెల్లారే నెక్స్ట్ ఏమంటాడు, ఆ మోడీ అనేది ఆయన నిలువరించాలంటే ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఎనీ అదర్ ఆప్షన్ ఎక్సెప్ట్ కాంగ్రెస్, ఐఆమ్ సెక్యులర్, దే ఆర్ సెక్యులర్, సో బోత్ ఆఫ్ అస్ లెట్ అస్ ట్రావెల్ టుగెదర్ టు డిఫీట్ ది మిస్టర్ మోడీ అని చెప్పి మంచిగా సపోర్ట్లు కొట్టుకుని ఆలింగనం చేసుకుని పోతాడు అన్న. దిస్ విల్ హ్యాపెన్ ఇన్ తెలంగాణ పాలిటిక్స్, మీరు చూడండి పక్కన 100కి 110% జరుగుతుంది, చూద్దాం ఏం జరుగుతుందో. వాస్తవానికి మరి నరేంద్ర మోడీని ఓడించాలంటే సెగి అసలు ఇతను సెక్యులర్ అని నన్ను మించిన హిందూ లేడంటా ఉన్నాడు, తర్వాత నన్ను మించిన సిక్కు లేడంటా ఉంటాడు. అంటే నరేంద్ర మోడీ గారు ఏ రాష్ట్రానికి పోతే ఆ రాష్ట్రం బట్టలు వేసుకోవడం తప్పు అని చెప్తారు కేసీఆర్ గారు, ఏ పండుగకు పోతే ఆయన ఆ పండుగ డ్రెస్సులు వేసుకోవడం మాత్రం తప్పు కాదు. అంటే నేను చేస్తే తప్పు కాదు, నువ్వు చేస్తే తప్పు మళ్ళీ అది గుర్తుపెట్టుకున్నాను. కౌన్ బనేగా సీఎం, కర్ణాటకలో ముఖ్యమంత్రి ఎవరైనా చర్చలు, రేసులో సిద్ధరామయ్య, డికే శివకుమార్ నేటి సిఎల్పి భేటీలో వెలువడనున్న నిర్ణయం, రేపు ప్రమాణానికి ముహూర్తం. రోడ్ టు పార్లమెంట్, యాంటీ బీజేపీ పోరుకు కాంగ్రెస్ వ్యూహం, కర్ణాటక గెలుపుతో నాయకత్వంలో జోష్, డిసెంబర్ లో తెలంగాణ సహా 4 రాష్ట్రాల్లో ఎన్నికలు, జనరల్ ఎలక్షన్స్ కు ఒక చిన్న సవరణ, 5 రాష్ట్రాలు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరాం కూడా, మిజోరాం నార్త్ ఈస్టర్న్ స్టేట్. జనరల్ ఎలక్షన్స్ కు ఇవి సెమీఫైనల్స్ అనే భావన, లోక్సభ ఎన్నికలపై వీటి ఫలితాల ప్రభావం, సౌత్ ఇండియాలో బేస్ కోల్పోయిన బీజేపీ అంటూ ఒక రోడ్ టు ఒక సెమీఫైనల్ ఎలక్షన్స్ అప్కమింగ్ ఉన్నాయి, దాన్ని ఫలితాల తర్వాత మోడీ ఉండాలా వద్దా అనే నిర్ణయం జరిగేటువంటి అవకాశం ఉంది, అభిప్రాయం బయటకు వచ్చే అవకాశం. ఇదే సెమీఫైనల్ 2019 కంటే ముందు కూడా జరిగింది, ఈ సెమీఫైనల్ 2019 అప్పుడు కూడా ఇవే 5 రాష్ట్రాలకు ఎలక్షన్స్ అయినాయి. వి లాస్ట్ మధ్యప్రదేశ్, వి లాస్ట్ రాజస్థాన్, వి లాస్ట్ ఛత్తీస్గఢ్, వి లాస్ట్ తెలంగాణ, వి లాస్ట్ మిజోరాం, బట్ వి ఫైనల్లీ సక్సెడెడ్ ఇన్ ఫైనల్ ఎగ్జామ్. మాకు ఫైనల్ ఎగ్జామ్ లో గోల్ ఎట్లా రీచ్ చేయాలో మాకు తెలుసు.